ఇంటి దగ్గర ఎదురు చూసే కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని ఆటో డ్రైవర్లకు నెల్లూరు జిల్లా కోవూరు సీఐ వెంకటేశ్వర రెడ్డి సూచించారు. కొడవలూరు మండలం నాత్ రాజుపాలెంలో జరిగిన రహదారి భద్రత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు ప్రమాదాల నియంత్రణపై అవగాహనతో వాహనాలు నడుపుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కొడవలూరు ఎస్ఐ అంజిరెడ్డి, ఏఎస్ఐ శ్రీనాథ్, రైటర్ శ్రీనివాసులు, రమేష్, కృష్ణ పాల్గొన్నారు. మీ జీవితానికి రక్ష అనే అంశం పైన ఇచ్చేశారు. దాంట్లో చాలా అర్థం మిగిలింది. ప్రతి ఒక్కరం కూడా పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు నిద్రపోవటానికి 12 గంటల సమయం కేటాయిస్తే కనీసం నడవటానికి మనకు తెలియకుండానే నిలబడి ఉంటేనేమి, నడవటం అయితేనేమి, ఏదైతేనేమి 2-3 గంటలు చేస్తాం రోజుకి మనకు తెలియకుండానే. కాబట్టి రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భద్రతని పాటించాలి. మనమే కాదు మన ఎదురు కూడా ఏం వాహనాలు వస్తున్నాయని గమనించి మనం మసులుకోవాల్సి ఉంటుంది. అందువలన ఎదుటివాడు వచ్చి మనకి తగిలించినా కానీ మన ప్రాణహాని కానీ దెబ్బలు తగలటం కానీ జరుగుతాయి. కాబట్టి మనం రోడ్డు మీద నడిచేటప్పుడు మనసంతా కూడా నిమగ్నం చేసి ఉండాలి. దీనికంటే రీసెంట్గా హైవే వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ప్లస్ మనం స్పీడ్కి వెళ్ళటం వలన రోడ్లు యాక్సిడెంట్లు చాలా ఎక్కువైపోయినాయి. సో సంవత్సరానికి ఓన్లీ మన మండలంలోనే యాక్సిడెంట్ వలన 22 మంది చనిపోయారంటే, సో ఇట్లాంటి టోటల్ డిస్టిక్లో అయితే సుమారుగా 350 మంది చనిపోయారు. సో అవి ఓన్లీ డెత్సే, అలానే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యేసి కాళ్ళు చేతులు ఇరిగినాయి అయితే ఇంక ఎన్నో. సో తెలియకుండా మన ప్రాణాన్ని మనమే ఇది చేసుకుందాం. సో దానికనేసి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ సీటు బెల్ట్ వేసుకోవాలి, ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు.